हेलो गाइस, वेलकम बैक टू रंजनी तेलुगु ब्लॉग्स। सो फर्स्ट टाइम ना चैनल चूसिनट्लयिते सब्सक्राइब चेसुकोंडि, अलाने पक्कने उन्न बेल ऐकान कूडा प्रेस चेयंडि। अंड अंतकन्ना मुंदु इंस्टाग्राम लो नन्नु फॉलो अवकपोते इंस्टाग्राम हैंडल नेम कूडा स्क्रीन पैन स्क्रोल अवुतुंदि उंटुंदि, अंड डिस्क्रिप्शन लो कूडा लिंक अनेदि उंटुंदि। इंस्टाग्राम लो नन्नु फॉलो अवकपोते फॉलो अवच्चु। अंड इंतकु मुंदु नावि अंटे डे वन फोटो शूट, डे टू अवच्छ, अंड आउटफिट्स अन्नी लिंक्स डिस्क्रिप्शन लो उंटाई। अंटे कोत्त वाळ्ळु ना चैनल अंटे मरी वेनक्कि चूडलेकपोते गनुक लिंक्स अन्नी डिस्क्रिप्शन लो उंटायनि। सो मीरु डिस्क्रिप्शन ओपन चेस्ते चालु, पात वीडियोस अन्नी कूडा उंटाई। सो चेक चेयोच्चु, अंटे चूडालनिपिस्ते मीरु डिस्क्रिप्शन ओपन चेयंडि। अंड सारीस अन्नी चूपिस्तानु, वेडिंग सारीस अन्नी। अंड ई वीडियो मोस्ट रिक्वेस्टेड वीडियो अनि चेप्पोच्चु। अंड आफ्टर वेडिंग चाला चाला मंदी वेट चेस्तुन्न वीडियो। अंड इंस्टाग्राम लो नेनु एप्पुडैना पिक्स पेट्टिनप्पुडु चाला चाला मंदी अडिगारु इंका लेट चेयडं नाकु इष्टं लेदु, बट ఇప్పుడు కూడా నాకు ఖాళీ లేదు అలా అని యూట్యూబ్ వీడియోస్ తా కాదు, జస్ట్ నార్మల్ గా, బట్ ఫైనల్లీ నేను చేయాలనుకున్నాను. అండ్ ఎందుకంటే మీకు యూస్ అవుతదని. సో చాలా మందికి నేను కూడా మీలానే ఏదైనా వెడ్డింగ్ సారీస్ చూసేదాన్న బిఫోర్ మ్యారేజ్, అంటే ఎక్కడ షాపింగ్ చేయాలి, ఏంటి ఎక్కడ తీసుకోవాలో ఏం తెలియదు అసలు. సో అలాగా నేను చూసి 90% యూట్యూబ్ లో సెర్చ్ చేసి ఎక్కడ బాగుంటాయి ప్రైజెస్ అండ్ బెస్ట్ ప్యాటర్న్ అది ఎక్కడ బాగుంటాయి అని తెలుసుకొని వెళ్ళి తీసుకున్నాను. సో నేను యూట్యూబ్లో చూసే వెళ్ళాను. సో మీకు కూడా అనిపిస్తుంది కదా యూట్యూబ్లో చూసే వెళ్దాం, ఎక్కడ రేటింగ్ ఎక్కడ బాగుంటుంది, కలెక్షన్ ఎక్కడ బాగుంటాయి, రీజనబుల్ ప్రైజెస్లో బెస్ట్ క్వాలిటీతో అనుకుంటారు కదా. సో అందుకే నేను ఈ వీడియో ఫాస్ట్గా చేయాలనుకుంటున్నాను. సో ఇంకా మిమ్మల్ని వెయిట్ చేయాలనిపించట్లేదు. అండ్ ఈరోజైతే నేను శారీస్ అన్నీ చూపిస్తాను, పట్టు శారీస్. సో శారీస్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్నీ చూపిస్తాను. ఇంకా చాలా చాలా శారీస్ ఉన్నాయి. సో ఇది 2 పార్ట్స్ కింద పెట్టచ్చు, బట్ నేను శారీస్ అన్నీ ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. సో శారీస్ అన్నీ ఒక వీడియో అయిపోయిన తర్వాత సెకండ్ వీడియోలో నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ అన్ని డీటెయిల్డ్గా మీకు క్లోజ్లో చూపిస్తాను. ఇంకా ఎక్కువైపోతుంది ఎందుకంటే అన్ని శారీస్ ఉన్నాయి, అలాగని అంటే డీటెయిల్గా చూపించాలి కదా. సో అందుకని నేను చెప్తున్నాను. అండ్ చూసేయండి శారీస్ అన్నీ కూడా, డీటెయిల్గా అన్ని అడ్రస్సెస్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. ప్రైజెస్ ఎక్కడైనా స్కిప్ అయినా సరే మీ స్క్రీన్ పెయిన్ స్క్రోల్ అవుతుంటుంది, సో చెక్ చేయండి. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్తాను శారీస్ కోసం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. పెళ్ళికూతురు శారీతో స్టార్ట్ చేస్తాను, బికాజ్ ఆ రోజు నుంచే మనకి డే స్టార్ట్ అవుతుంది కాబట్టి, అంటే వెడ్డింగ్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి నేను ఆ రోజు నుంచి కట్టుకునేవన్నీ చూపిస్తాను స్టార్టింగ్ నుంచి. సో ఆల్మోస్ట్ నేను చేశాను ఈ వీడియో కుప్పడం శారీస్. సో జస్ట్ నార్మల్గా చూపిస్తాను అండ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. యాక్చువల్లీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే శారీస్ కలెక్షన్ కాబట్టి ఒకసారి జస్ట్ చూపిద్దామనేసి, అంటే లాస్ట్ వీడియో ఎవరైనా చూడకపోయి ఉండొచ్చు, సో అందుకనేసి ఒకసారి చూపిద్దామనేసి. సో ఇదండి అండ్ కుప్పడం శారీ, రెడ్ బోర్డర్ క్రీమ్ కలర్ శారీ. సో దీని ప్రైస్ వచ్చేసి 6000 అలా ఛార్జ్ చేశారండి. అండ్ అక్కడక్కడ బుట్టీస్ వస్తాయి. సో డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, సో చెక్ చేయండి. అండ్ బ్లౌజ్ కూడా క్లియర్గా చూపించాను అందులో. దీనికి రెడ్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ ఇలా చేపించాను వర్క్ అయితే. సో ఇది ఇలాగా ఇలా మ్యాచింగ్ అనమాట. సో క్రీమ్ కలర్ అండ్ రెడ్ బోర్డర్కి ఇలాగా నేను వర్క్ అయితే చేపించుకున్నాను. అండ్ హ్యాండ్స్ అయితే ఇలా ఉంటాయి. సో కంప్లీట్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసుకున్నాను అదే డిజైన్. ఇంక వర్క్ అయితే ఏం చేపించలేదు అండ్ ఇలా కాసల్ వర్క్. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఇదే ఉంటుంది. సో కుప్పడం శారీ కలెక్షన్ అని చెప్పి, సో చూడండి. అండ్ ఇంకా మళ్ళీ ఇది చూపిస్తే ఇంకా లెంత్ అయిపోద్ది. సో నేను చికెన్ని పెళ్ళికూతురు చేసినప్పుడు ఈ క్రీమ్ కలర్ శారీ కట్టుకున్నాను కదా, థర్డ్ని వచ్చేసి నేను నార్మల్గా కడ్డీ జార్జెట్లో ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సో వరణి బొటిక్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లోని, సో అందులో తీసుకున్నాను. కడ్డీ జార్జెట్ ఇప్పుడు చాలా ఫేమస్ కదా. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద ఇలా మనకి సిల్వర్ ఇదంతా కూడా నిజంగా అలా వెండి జరిలా కనిపిస్తుంది. సో వెండి పూసారేమో అన్నట్టుగా మంచి షైనింగ్ ఉంటుంది డైరెక్ట్గా యాక్చువల్లీ ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చిందండి. అండ్ ఈ బార్డర్ అయినా ఈ శారీ అయినా సో చాలా చాలా అందంగా ఉంది. అండ్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్గా ఉంటుంది మనకి ఇలా జరీతోటి కంప్లీట్గా, చాలా చాలా బాగుంటుంది. ఫోల్డింగ్స్ అయితే తీస్తే నాకు చాలా చాలా కష్టం ఇప్పుడు. సో మళ్ళీ ఇవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి, బట్ చూపిస్తాను తప్పదు. సో ఇలా వస్తుందండి పళ్ళు. సో చూసారు కదా ఇలాగా మీ క్లోజ్లో చూస్తే ఇదంతా వెండి జరీలా కనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ నేను తీసుకున్నప్పుడు ఇది ఇంత ప్రైజ్ అవసరమా అని కూడా నేను అనుకున్నాను. అండ్ కానీ ఇంకా ఫైనల్లీ తీసుకోవాలనిపించింది, ఎందుకంటే వెడ్డింగ్లో ఈ మాత్రం కూడా మనం ఇన్వెస్ట్ చేయకపోతే ఎందుకు,
ఇందులో మనకి ఒక 5000 నుంచి కూడా ఉన్నాయి, బట్ అందులో కాదు, ఆ పేజ్ లో వేరే దగ్గర ఎక్కడో చూశాను. సో ఇంకా ఫైనల్ గా ఇంకా పెట్టాలా మాత్రం అని చెప్పేసి ఇంకా తీసేసుకున్నాం. ఈ సారీ చూసారు కదా, కంప్లీట్ డార్క్ వైలెట్, వైలెట్ మీద ఇలా సిల్వర్ కలర్ ఫ్లోరల్ డిజైన్ అండ్ అక్కడక్కడ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్, ఆ సిల్వర్ ఫ్లవర్ లో ఇలా పింక్ కలర్ ఫ్లవర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది అండి. సారీ కట్టుకున్న తర్వాత నేను ఒకసారి కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను, ఎక్కువగా కూడా తీసుకోలేదు. మళ్ళీ నేను సింహాచలం వెళ్ళినప్పుడు ఒక రీల్ గా తీసుకున్నాను అన్నమాట. అది చాలా చాలా బాగా వ్యూస్ వచ్చాయి అండ్ చాలా బాగా నచ్చింది. అండ్ ఆ వీడియోలో చాలా చాలా ఎలిగెంట్ గా కనిపించాను. నాకే అనిపించింది నిజంగా నేను తీసుకోవడం మంచిదైందని. ఎందుకంటే యాక్చువల్లీ బ్లౌజ్ కూడా హెవీగా చేయించాను నేను పిచ్చదానిలాగా. యాక్చువల్లీ దీనికి మంచిగా ఒక వైట్ క్రీమ్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఈ కలర్ వర్క్ చేయించిన సింపుల్ గా బాగుండేది. చెప్తున్నాను కదా, అంత టెన్షన్స్ లో నేను కోవిడ్ టైంలో కరెక్ట్ గా నా మ్యారేజ్ టైంలో హెవీగా అవ్వడం అండ్ కర్ఫ్యూ టైం నా మ్యారేజ్ నుంచే స్టార్ట్ అవ్వడం, చెప్పినాక అంత టెన్షన్స్ లో నేను ఇంకేదేదో చేపించాను అలా మంకుల దగ్గర. సో ఇదన్నమాట. అండ్ దీని బ్లౌజ్ అండి సేమ్ కలరే చేపించాను. యాక్చువల్లీ దీనికి ప్లెయిన్ జార్జెట్ ఇస్తారు బార్డర్ ఇలా వచ్చి, సో దీనికి నేను బ్లౌజ్ ఇలాగ చేపించాను అనమాట. అండ్ ఇది నేను సౌభాగ్యలో తీసుకున్నాను. మన కాంప్లెక్స్ దగ్గర బాటా షాప్స్ ఉంటాయి కదా, ఇలా లైన్ గా ఫ్లైఓవర్ కింద అక్కడే నేను ఇది కాటన్ సిల్క్ తీసుకొని దీని మీద ఇలా మగ్గం వర్క్ చేపించాను అనమాట. కంప్లీట్ సిల్వర్ వర్క్ అనమాట. సో శారీ అంతా సిల్వర్ కాబట్టి ఇలాగ నేను 1 మీటర్ కాటన్ సిల్క్ 300 సో తీసేసుకొని ఇలా చేపించాను. ఎగ్జాక్ట్ ఉండదు ఎక్కడ ఫ్యాబ్రిక్ ఆ కలర్, ఎందుకంటే ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్, ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ కాబట్టి సిమిలర్ గా ఉంటుంది కలర్ వేరియేషన్. సో చూసారు కదా, కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వీళ్ళైతే ఆ రీల్ వీడియో కూడా పోస్ట్ చేస్తాను పక్కన, అండ్ చూడలేని వాళ్ళకి ఇన్స్టాగ్రామ్ లేని వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ చూసారు కదా, శారీ అయితే చాలా చాలా బాగుంది కదా, ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదైతే కొంచెం వెడ్డింగ్ టైంలో బాగుంటుంది కలర్ అని చెప్పి తీసుకున్నాను. ఇది లైట్ కూడా ఉన్నాయి ఇందులో. అండ్ ఇది సో సెకండ్ క్రీమ్ కలర్ శారీ. అండ్ థర్డ్ ని వచ్చేసి కడ్డీ జార్జెట్ డార్క్ వైలెట్ చూసారు కదా. అండ్ నేను థర్డ్ నే మళ్ళీ ప్రదానం చేశారు, సో ముందుగా వచ్చింది. సో ఆ రోజే నాకు అత్తమ్మ గారు వాళ్ళు తెచ్చిన శారీ కూడా చూపిస్తాను మీకు. లో ప్రైస్లోనే తీసుకున్నాము అండ్ ఇది 5000 అలా పడిందండి. యాక్చువల్లీ ఎందుకు హెవీ ప్రైస్కి అసలు నేను శారీస్ కూడా కట్టుకోవట్లేదు సీరియస్లీ. ఇప్పుడు డ్రెస్సెసే యూజ్ చేస్తాం కదా అందరం, ఎందుకంటే అవే కంఫర్ట్గా ఉంటే క్యారీ చేయలేకపోతున్నాను అసలు శారీస్, అసలు నాకు నడ్డం కూడా రాదు. అండ్ అందుకే శారీ తీసుకున్నాం అన్నమాట. అండ్ నేను బ్లూ కలర్ రాయల్ బ్లూలో తీసుకున్నాను. సో బాగా నచ్చింది ఇది కూడా అండ్ అందరికీ బాగా నచ్చింది. అండ్ ఇది వచ్చేసి సారీ నేను మర్చిపోయాను ఎక్కడ కొన్నారు అంటే, వాళ్ళే కొన్నారు కాబట్టి నేను సరిగ్గా అంటే ఫొటోస్ చూశాను, ఎంవీఆర్ ఎక్కడో కొన్నట్టున్నారు సరిగా ఐడియా లేదు. సో మీకు కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ నేమ్ అండ్ ప్రైజెస్ కూడా. సో పళ్ళు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి, అంటే వెడ్డింగ్లో ఏదైనా ఫంక్షన్స్ కూడా తీసుకోవాలనుకునే వాళ్ళకి లో ప్రైస్లో ఇది చాలా చాలా బాగుంటుంది. సో పిక్ కూడా యాడ్ చేస్తాను, ఎక్కువ పిక్స్ కూడా తీసుకోలేదు దీంతో, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 శారీస్ కట్టుకున్నాను కాబట్టి ఆ రోజు ఇంకా టైర్డ్ అయిపోయాను. సో మీకు పిక్స్ షేర్ చేసుకుంటాను. శారీ అంతా ఇలా వస్తుందండి, సో శారీ అంతా ఇలా వస్తుంది బుట్టీస్ లాగా. సో ఇలా లైన్గా వస్తాయి బుట్టీస్ అక్కడక్కడ కాకుండా. సో ఇదే గ్రాండ్గా అనిపిస్తుంది అన్నమాట అలా రావడం వల్ల. సో వెడ్డింగ్స్ కూడా బాగుంటాయి ఇవి. అండ్ హెవీ ప్రైస్లో వెళ్ళాము అనుకున్న వాళ్ళకి, ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బెస్ట్ శారీ. సో ఇదే కలర్ బ్లౌజ్ వచ్చిందన్నమాట, ప్రెజెంట్ నా దగ్గర లేదు. నార్మల్గానే స్టిచ్ చేపించుకున్నాను, అంటే వర్క్ ఏం లేదు, జస్ట్ నార్మల్గానే. సో ఎందుకంటే దీనికి నాకు ఎగ్జాక్ట్ బ్లౌజ్ మగ్గం వర్క్ కూడా ఉంది కాబట్టి బ్లౌజ్ పాతది, ఇంకా అందుకే నేను వర్క్ చేపించుకోలేదు సేమ్ కలర్ వర్క్స్ ఎందుకని, ఎందుకంటే సేమ్ కలర్ కాంబినేషన్ ఉంది. సో బోర్డర్ ఇలా వస్తుందండి. ఇది మనకి చూడండి మంచి పింక్ కలర్ అనమాట, అజంతా పింక్ అంటారు కదా అలాంటిది. సో బోర్డర్ ఇలా ప్లెయిన్ వచ్చింది ఇక్కడ గోల్డ్, ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట. చాలా చిన్నగా వచ్చింది, ఒక 1.5 ఇంచ్ బోర్డర్ లాగా, సో 2 ఇంచెస్ బోర్డర్ లాగా వచ్చినట్టుంది దగ్గర దగ్గర. అండ్ ఒక సైడ్ వచ్చేసి ఇలా పెద్ద బోర్డర్ వచ్చింది అనమాట, ఒక నాకు తెలిసి ఇది ఒక 6 ఇంచెస్ అలా ఉంటుంది. సో ఇది కూడా చాలా గ్రాండ్గా అనిపించింది కట్టుకోగానే. అండ్ నెక్స్ట్ నేను 4th అంటే 3rd డే పెళ్ళికూసిన చేసిన 3rd డేకి అంటే పెళ్ళి ముందు రోజు నేను కట్టుకున్న శారీ అనమాట ఇది. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఉప్పాడి శారీ.
సో కంప్లీట్ పింక్ కలర్ అండ్ గోల్డ్ బార్డర్ వస్తుందండి. ఇది వచ్చేసి భవ్యా హ్యాండ్లూమ్స్లోదే. శారీ అయితే చాలా బాగుంది అండ్ గ్రీన్ కలర్ బార్డర్ చిన్న బార్డర్ వచ్చింది, మరీ లేకపోతే అసలు బాగోదు. సో మనకి పళ్ళు వచ్చేసి ఇలాగా ఉంటుంది గ్రీన్ కలర్లో. సో ఈ శారీస్ చాలా మందికి తెలుసు, ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. సో అందుకే ఇది ఫోర్త్ని కట్టుకున్నాను. దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ నేను మిషన్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్లో చూపించాను. సో అందులో క్లియర్గా నేను శారీ అయితే చూపించలేదు, ఓన్లీ బ్లౌజెస్ ఇంకా క్లియర్గా చూపించాను. ఇంకా మరీ లెంతీ అయిపోతుంది. సో ఇది కాంబినేషన్. సో ఇవన్నీ కూడా పిన్ని చేసింది, మిషన్ ఎంబ్రాయిడరీ చేసి ఇవన్నీ అంటించారు. సో ఇది ప్రైస్ వచ్చేసి 2400 అలా పడిందండి ఉప్పాడు శారీ. సో ఇదని భవ్య హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వాళ్ళ పేజ్ లింక్ కూడా పెడతాను. ప్రశాంత్ది నేను కళ్యాణ మండపంకి వెళ్ళిన శారీ చూపిస్తాను మీకు. సో మండపానికి నేను ఈ శారీ తీసుకున్నానండి. సో చాలా చాలా నాకు ఇష్టమైన శారీ ఇది, బట్ ఎక్కువ పిక్స్ కూడా తీసుకోలేదని బాధగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి తీసుకోవాలి వీటితో, ఎందుకంటే చాలా అంటే ముందుగా ఒక ప్రింట్రెస్ట్లో చూసుకొని ఈ కలర్ కాంబినేషన్ ఒక అమ్మాయి కట్టుకున్నది, అలా ఆ పిక్ నేను డౌన్లోడ్ చేసుకొని ఏ షాప్కి వెళ్ళినా ఆ కలర్ కాంబినేషన్ అడిగి ఫైనల్లీ నాకు ఇది చెన్నై సిల్క్స్లో దొరికింది. హైదరాబాద్లో షాపింగ్ అయింది మొత్తం నాది. సో హైదరాబాద్లో అయినప్పుడు వెడ్డింగ్ శారీస్ అని హైదరాబాద్లోనే తీసుకున్నామండి. అండ్ ఇది ఒకటి, మిగతా ఇంకో 2, మొత్తం 3 వెడ్డింగ్ శారీస్ నేను కొంచెం మంచిగా గ్రాండ్గా ఉండాలనేసి నేను హైదరాబాద్లో తీసుకున్నాను. సో చెప్తే నెంబరు చెన్నై సిల్క్స్లో అయితే చాలా చాలా బాగుంది. బోర్డర్ పింక్ కలర్లో వచ్చిందండి. సో ఈ బోర్డర్లో మనకి ఇలాగ డిజైన్స్ ఉంటాయి, హార్స్ డిజైన్, సారీ మనకి ఇక్కడ హార్స్ డిజైన్ అది ఉంటుంది. సో చెక్ చేయండి, క్లియర్గా కనిపిస్తుంది కదా. సో పైన వచ్చే బోర్డర్ ఇలా చిన్నగా వచ్చే బోర్డర్, ఇది కింద వస్తుంది శారీకి. సో కిందది కొంచెం పెద్దదండి. అండ్ ఇది ఒక 7 ఇంచెస్ బార్డర్లా ఉంది. అండ్ పైది వచ్చేసి ఒక 5 అండ్ హాఫ్ అలా 6 అలా ఉంటుంది. సో దగ్గర దగ్గర ఇంచుమించు అలాగే ఉంటుంది, 1 ఇంచ్ తక్కువ పైది. సో చాలా గ్రాండ్గా ఉంది పళ్ళుకి. ఇదంతా మామిడి పింజులు అలా వచ్చినాయి. సో డైరెక్ట్గా చూస్తే ఈ జరీ ఎంత అందంగా ఉందో. అసలు ఇది నాకు చాలా చాలా నచ్చడానికి రీజన్ ఈ జరీ చాలా చాలా బాగుంది. అంటే చూడగా నేను లుక్ మాత్రం చాలా బ్రైట్గా అనిపిస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా ఈ కాంబినేషన్స్ అవ్వచ్చు, ఈ దీని మీద వచ్చిన డిజైన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాకు బాగా నచ్చాయి. మంచిగా ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో కాంబినేషన్ చూసారు కదా పింక్ అండ్ ఎల్లో. నేను వర్క్ కూడా బాగా ఆలోచించి చేయించుకున్నాను. ముందే నేను వర్క్స్ అన్ని చూసేసుకున్నాను. నాకు కావాల్సిన కలర్లే నేను తీసుకున్నానండి. కళ్యాణ మండపానికి కట్టుకోవడానికి ఏ కలర్ కావాలి అనుకున్నాను అదే కలర్ దొరికింది. సో రిసెప్షన్కి ఏ కలర్ అనుకున్నానో అదే దొరికింది. అందుకే నేను ముందే వర్క్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని పెట్టుకున్నాను ప్రింట్రెస్ట్లో డౌన్లోడ్ చేసుకొని. అందుకే నాకు పెద్ద శ్రమ అనిపించలేదు. ఓన్లీ ఆ కార్డీ జార్జెట్ వైలెట్ డార్క్ వైలెట్ శారీకి నేను ఏదో అలా చేపించాను, మిగతా అన్ని బ్లౌజెస్ హైలైట్ అయినాయి. అండ్ చూసారు కదా కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది. ఎల్లో శారీ చూసారు కదా, ఆ రోజు వెడ్డింగ్ రోజు నేను రిసెప్షన్కి ఈవినింగ్ కట్టుకున్న శారీ అండి. యాక్చువల్లీ ఈ శారీ తీసుకోవడానికి నేను చాలా చాలా తిరిగాను షాప్స్. ఈ వరమహాలక్ష్మి సిల్క్స్కి వెళ్ళానండి. చాలామంది నాకు చెప్పారు వరమహాలక్ష్మి సిల్క్స్లో చాలా బాగుంటాయని, బట్ నేను ఆల్రెడీ మా ఇంట్లో ఫిక్స్ అయిపోయాను ఈ కలర్ కాంబినేషన్స్ అని చెప్పి. సో అందుకే నాకు అందులో సరిగ్గా అంటే దొరకలేదు నా ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్స్. బట్ లైట్ కలర్స్లో బెస్ట్ కాంబినేషన్స్ ఉన్నాయి, బట్ నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు దొరకలేదు. బట్ మంచి ప్యాటర్న్స్ ఉన్నాయి, రీజనబుల్ ప్రైజెస్లో బోర్డర్స్ అవ్వచ్చు ఏదైనా. అక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళదే మందిర్ అని ఉంటుందండి, వాళ్ళదే అంట నాకు తెలీదు. యాక్చువల్లీ అదే స్ట్రీట్లో అంటే నాకు ప్లేస్ కరెక్ట్గా తెలీదు, నేను మెన్షన్ చేస్తాను స్క్రీన్ పైన షాప్ అడ్రస్ అది. సో అక్కడ దగ్గరలోనే తను అమ్మాయి తీసుకువెళ్ళింది అనమాట. మందిర్ మాదే షోరూమ్ కూడా, బట్ బెస్ట్ ఉంటాయి ఇంకా చూడండి అని చెప్పి. అంటే ఏమైనా కావాలన్నా మగ్గం వర్క్స్ కూడా వాళ్ళే చేపిస్తారు. సో అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళగానే జస్ట్ నేను పిక్స్ చూపించాను, ఒక రీల్లో చూసాను నాకు ఇలా కలర్ కాంబినేషన్స్ కావాలని కానీ. సో వాళ్ళకి ఐడియా వచ్చి వెంటనే చూపించారన్నమాట. సో ఇదండి ఈ శారీ, నాకు చాలా చాలా బాగా నచ్చింది. మీరు అనుకోవచ్చు ఏముంది ఇందులో అని చెప్పి, మీకు పిక్స్లో చూడండి చాలా గ్రాండ్గా ఉంది. కింద బోర్డర్
రాయల్ బ్లూ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. దీని మీద అంతా ఫుల్ జరీ అండి. ఇదంతా కూడా మీరు క్లోజ్ లో చూడొచ్చు. ఇది మనకి మంచి వెడ్డింగ్ టైంలో లైటింగ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ టైంలో చాలా చాలా బాగుంటుంది కదా. సో ఎల్ఈడి లైట్ దగ్గర పెడుతున్నాను నేను. ఇది చాలా బాగా షైన్ అవుతుంది గోల్డ్ జరీ అంతా. సో రిసెప్షన్ కి ఇది చాలా బాగా సూట్ అయింది. నా ఫ్రెండ్స్ అందరికి బాగా నచ్చింది ఇది. ఫ్యామిలీ మెంబర్స్ కానీ. ఇదంతా కూడా పళ్ళు అండి. సో పళ్ళు ఇలా వచ్చింది పీచ్ కలర్ కాంబినేషన్. ఇంతకన్నా ఇది ఫోల్డింగ్స్ తీయలేను. సో చాలా నలిగిపోతుంది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇదండి. అండ్ ఆర్ట్ స్టూడియోలో చేపించాను ఇది వర్క్. వైజాగ్లో మనకి వాల్తేర్ దగ్గర ఉంది. సో ప్రైస్ కూడా ఎక్కువే. నేను ఇది కూడా క్లియర్గా చూపిస్తాను. సేమ్ కలర్ కాంబినేషన్ చేపించాను మంచిగా. రాయల్ బ్లూ బ్లౌజ్ అండ్ పీచ్ కలర్ కుందన్స్తో చేపించాను. సో ఫైనల్లీ నా వెడ్డింగ్ శారీ అండి, అంటే పెళ్ళికూతురు శారీ. సో ఇంకా నాకు ఫస్టే అనేసుకున్నాను రెడ్ కావాలి, రెడ్ ఓనీ కావాలి అన్నీ అనుకొని తీసుకున్నాను ఇది. అండ్ ఓనీ కూడా చూపిస్తాను యాక్చువల్లీ ఎలా డిజైన్ చేసుకున్నాను అనేది. అండ్ ఈ సారీ బోర్డర్ చూడండి అసలు ఎంత రిచ్గా ఉందో, అసలు ఎంత బాగుందో. అండ్ పళ్ళు అంతా కూడా సేమ్, ఇంకా మొత్తం ఇంకా కలర్ వచ్చేసి ఇది టూ కలర్స్ కాదు, కంప్లీట్ రెడ్ రెడ్ బ్లౌజ్ అండ్ చిన్నది గ్రీన్ బ్లౌజ్ వచ్చి ఇదే బోర్డర్ వచ్చింది. సో యాక్చువల్లీ నేను దీని గ్రీన్ బ్లౌజ్ తీసుకుందాం అనుకున్నాను, నాకు ఎందుకు కంప్లీట్ రెడ్తో ఉండాలనిపించింది. సో అందుకే రెడ్డే వేసుకున్నాను బ్లౌజ్ కూడా. అంటే రెడ్డే వచ్చింది అండ్ రెడ్డే వేసుకున్నాను. సో ప్లెయిన్ రెడ్ వచ్చిందండి దీనికి బోర్డర్. అది వచ్చి పక్కన పెట్టేసాను. బ్లౌజ్ అయితే నేను కుట్టించుకోలేదు, వేరే కాటన్ సిల్క్ తీసుకున్నాను. ఎందుకంటే అది నార్మల్గా నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని ఓన్లీ నెక్కి మాత్రం చేపించుకుందామని, బట్ ఇంక చేయించుకోలేదు. అండ్ దీనికి సెపరేట్ కాటన్ సిల్క్ సౌభాగ్యాలనే తీసుకొని వర్క్ చేపించాను, హెవీ వర్క్ అలా మంకుల దగ్గరే. సో ఈ సారీ మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ సిల్వర్ గోల్డ్ బుటీస్తో చాలా గ్రాండ్గా ఉంది. అసలు ఈ సారీ అయితే చాలా మందికి నచ్చిందండి. అండ్ చూసారు కదా, ఇది వచ్చేసి మనకి అమౌంట్ నాకు గుర్తులేదు ఎక్కువే ఇది కూడా. సో చాలా చాలా బాగా నచ్చింది ఈ సారీ అయితే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి, కంప్లీట్ ఇంక బ్రైడల్ బ్లౌజ్ ఎలా ఉండాలో అలా చేపించేసాను అనమాట. ఎందుకంటే మనం అసలు గ్యాప్ ఇస్తే కనుక అది అంత అందం ఉండదేమో అనిపించి కంప్లీట్ రెడ్ కలర్ కాటన్ సిల్క్ తీసుకుని ఇలా వర్క్ చేపించేసాను. సో చూసారు కదా, మంచి జర్దూసి స్ప్రింగ్స్ ఇవన్నీ స్టోన్స్, హెవీ స్టోన్స్ రావాలన్నాను. సో అలా మంకలే వర్క్ చేశారు. ఇది కూడా చాలా కాస్ట్ అండి. సో ఇదన్నమాట కాంబినేషన్. సో గ్రీన్ కూడా బాగుంటుంది. సో దీనికి బ్లౌజ్ చెప్పాను కదండి ఇందాక, ఇలా వచ్చిందన్నమాట రెడ్ కలర్. సో ఇలా బోర్డర్ వచ్చింది. ఇది మామూలుగా కుట్టించుకుందాం అనుకున్నాను అందుకే నేను ఇలా వర్క్ చేపించేసాను అనమాట, వేరే కాటన్ సిల్క్ సౌభాగ్యంలో తీసుకొని. అండ్ యాక్చువల్లీ ఈ బ్లౌజ్ గురించి చెప్పాలి, ఎందుకు కుట్టించలేదు అంటే ఒక ఆర్ట్ స్టూడియోకి వెళ్ళాను కదా మగ్గం వర్క్ది వైజాగ్లో. సో వాళ్ళ దగ్గర నేను 2 లాక్స్ పళ్ళు పట్టు శారీకి వీళ్ళు ఇదంతా వర్క్ చేశారు. అసలు అది 1500 వర్క్ అయినా నమ్మలేము అలా ఉందన్నమాట. అంటే 1500 అలా ఉంటుంది అన్నట్టుగా ఉంది ఆ బ్లౌజ్, కానీ 15,000 అంట. అంటే ఇది వర్కే కనిపించట్లేదు, మొత్తం స్ప్రింగ్ వర్క్ చాలా ఎఫర్ట్ పెట్టి కుట్టారు. అలాంటిది నేను ఇంక దీంట్లో చేపించుంటే చాలా డల్ అయిపోయినా అని చెప్పి ఇంక ఇది వదిలేసాను అనమాట. నా వెడ్డింగ్ సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి కదా. అండ్ కలర్ కాంబినేషన్స్ అవ్వచ్చు, బ్లౌజెస్ అవ్వచ్చు. అండ్ బ్లౌజెస్ ఒకటి నేను ఇంకో వీడియో చేయాలనుకుంటున్నానండి, ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయిపోయింది. అండ్ నేను ఉప్పాడు కుప్పడింది ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఆల్రెడీ చేశాను కాబట్టి వీడియో. అండ్ మిగతా పేజ్ లింక్స్ కానీ వీటి డీటెయిల్స్ కానీ అడ్రస్సెస్ కానీ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఈ వీడియో చూసిన వాళ్ళు, అంటే అడ్రస్ ఇక్కడో ఏంటో, బ్రాంచ్ వైజ్ కూడా కలెక్షన్ ఉంటాయి కదా. సో అందుకనేసి ఒక్కొక్క బ్రాంచ్కి ఒక్కోలా ఉంటాయి కలెక్షన్ ఆ ఏరియా బట్టి. సో ఆ బ్రాంచ్ అడ్రస్ కూడా పెడతాను. అండ్ ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా చాలా చాలా మంచి రీజనబుల్గా మంచి ప్యాటర్న్తో బాగా వచ్చాయి నేను అనుకున్న కలర్స్తో. సో మీరు కూడా ఫస్ట్ ఏదైనా షాప్స్కి వెళ్ళే ముందు మీరు కొన్ని కలర్స్ అనుకోండి, కొన్ని ప్యాటర్న్స్ అనుకోండి, అలానే తీసుకోండి. సో అక్కడ ఉన్న వాటి అన్నీ చూస్తే అన్నీ నచ్చితే. సో అందుకనేసి నేను ఎలా తీసుకున్నాను అనమాట. అండ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఈ శారీస్ అన్నింటిలో ఏది బాగా మీకు నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ నాకే శారీ బాగుందో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బై బాయ్.